ఏం బాబా? ఆ ఏమిరా సాటే బాబా, జనులు ఎంత అమాయకులురా. ఏమిటి బాబా, ఏమైంది? ఎవరికి వారే చాలా తెలివిగలవారు అనుకుంటారురా బాబా. ఎందుకు బాబా అలా మాట్లాడుతున్నారు? ఏమి లేదురా, నా ముందు ఒక నటన, వెనకాల ఒక నటన. సరే నువ్వు మాత్రం జాగ్రత్తరా సాటే, చాలకు పోయేవు, అది మనకు సరిపడదురా, వద్దులే. సరేనా? అయ్యయ్యో, నేనెందుకు వెళతాను బాబా? నాకు అవసరం లేదు బాబా, ఎందుకంటే మీ దయ వల్ల నేను పట్టభద్రుణ్ణే బాబా. ఒరే, చెప్పడం నా వంతు, అర్థం చేసుకోవడం నీ వంతు, అల్లా మాలిక్. సరే బాబా, మీరు అనుమతి ఇస్తే ఇక నేను బయలుదేరుతాను. తొందరపడకురా సాటే, శాలకు వెళ్తే ప్రమాదమురా, మనకి అటువంటివి వద్దురా, అల్లా మాలిక్. మీరు చెప్పారుగా బాబా, నేను వెళ్ళను బాబా. సరే జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే బాబా. అల్లా చకరి, అల్లా మాలిక్. సబ్కా మాలిక్, సబ్కా మాలిక్. ఆ సమయంలో ఎప్పుడెప్పుడు వేశ్య దగ్గరకు వెళ్తానా అన్న తొందరలో బాబా మాటల్ని అర్థం చేసుకోలేకపోయాను. బాబా చాలా చాలా అని పదే పదే సంబోధించినా గ్రహించలేకపోయాను. ఆ రాత్రి ఆ వేశ్యాగృహానికి వెళ్ళాను. రండి రండి, ఎన్నాళ్లకు మా ఇంటిని పావనం చేశారు. ఎందుకంత భయపడుతున్నారు? అంత అవసరమా? అంటే ఇలాంటి విషయాలు బాబాకి ఇష్టం ఉండదు కదా, అందుకే ధైర్యం చేయలేకపోతున్నాను. ఆయనకి ఇప్పుడు తెలియదనుకుంటున్నారా? లేదు లేదు, నేను వచ్చేటప్పుడు ఎవ్వరూ చూడలేదు, అందుకే ఈ విషయం బాబాకి తెలిసే అవకాశమే లేదు. ఇక్కడ కూడా బాబా గురించి మాట్లాడినా ఆయన మాటలు కట్టిపెట్టి మన మాటలు మొదలెడదామా? రే సాటే, గురువు సమక్షంలో నరకానికి పాల్పడుతున్నావు, నాశనమైపోతావు. ఒకరు చెబితేనా నాకు తెలిసేది? ఆ మాత్రం నేను తెలుసుకోలేనా? చీరి పారేస్తాను. ఏంటా పరదాని, ఏమైందండి? బాబా, బాబా, ఏమండి? బాబా, బాబా, బాబా.